కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వివిధ రకాల భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మాణ కార్మికులు వెంటనే పనులు కల్పించాలని, ఇసుక, ఇనుప, సిమెంట్ తదితర బిల్డింగ్ మెటీరియల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యదర్శి సిఐటి హనుమంత సంఘం, సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా, ప్రభుత్వ అసమర్థత కారణంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు విదిలిపడ్డారు. ఈ 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు విదిలింపడటానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇసుక క్వారీలను మూసేయటం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇసుక క్వారీల్ని అన్నింటినీ తెరిపించాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కొత్తగా ఇసుక పాలసీ తీసుకొచ్చింది. టన్నుకి 375 రూపాయలుగా ధర నిర్ణయించింది. ఇది అత్యంత ఎక్కువ ధర అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి టన్ను ఇసుక ధరని 150 రూపాయలకి మించకుండా వసూలు చేయాలని, స్టాక్ పాయింట్లు మొత్తాన్ని ఎత్తేసి డైరెక్ట్ గా గని దగ్గర నుంచే, డైరెక్ట్ గా ఇసుక రేవు దగ్గర నుంచే వినియోగదారుడికి ఇసుక సరఫరా చేయాలని చెప్పని సిఐటి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ అసమర్థత కారణంగా పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు మొత్తం 13 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ పరిష్కారం చేస్తే మంచిది. లేదన్నట్టయితే వచ్చే నెలలో ఈ ధర్నా అమరావతికి వస్తాం. అమరావతిలో రాష్ట్ర